నలుగురు ఎంపీలు గెలిచినా రాష్ట్రానికి కేంద్రం నుంచి ఏమీ తేలేదని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్ కుమార్ ఆరోపించారు. ఢిల్లీలో ఉండి అభివృద్ధి నిధులు తేవాల్సిన ఎంపీలు రాష్ట్రంలో ఉంటూ ప్రజలు అసహ్యించుకునేలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఒక సంవత్సరం 21 రెండు సంవత్సరాలు ఏప్రిల్ దాటి మళ్ళీ 6 నెలలు దాటింది. 2.5 సంవత్సరాలు దాటింది. ఈ 2.5 సంవత్సరాల్లో మోడీ గారి ప్రభుత్వం ఈ దేశానికి చేసినటువంటి సేవ ఏంది? ఈ దేశానికి ఆయన చేసినటువంటి ఒక కార్యక్రమం చెప్పుకోదగ్గ కార్యక్రమం ఒకటి కూడా లేదు. మొదటి 5 సంవత్సరాలు మాటల గారడితోని ప్రజలను నమ్మించాడు. ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా చెప్పాడు. 2014 మొదటిసారి ఆయన ప్రధానమంత్రి ప్రచారం అయ్యి అభ్యర్థి అయిన దేశానికి బీజేపీ అధికారంలోకి వస్తే ప్రధానమంత్రి మోడీ గారిని చెప్పి ప్రచారం చేసుకున్న సందర్భంలో దేశవ్యాప్తంగా కోటి ఉద్యోగాలు వస్తాయని చెప్పాడు. తదనంతరము విదేశాల్లో ఉన్నటువంటి అవినీతి డబ్బు నేను తీసుకొని వచ్చే ఒక్కొక్కరికి కుటుంబానికి 15 లక్షల రూపాయలు నేను పంచుతా అని చెప్పాడు. ఇవి రెండు కూడా మొదటి 5 సంవత్సరాల్లో కూడా చేయలేదని నేను అప్పుడు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాం చాలా సందర్భాల్లో పార్లమెంట్లో అడిగినాం. 2019 వచ్చేసరికి పాకిస్తాన్తో ఒక యుద్ధ వాతావరణం వచ్చిన సందర్భంలో పుల్వామాలో జరిగినటువంటి మరణకాండ చూసి దేశ ప్రజలు మళ్ళీ ఒకసారి నాకు అవకాశం ఇచ్చారు. లేకపోతే పుల్వామా అటాక్ కాకపోతే మోడీ 2019లో ఓడిపో 2019లో పెట్టే ఓడిపో కానీ దేశానికి ఏదో పెనుముప్పు ఉంది అని చెప్పి పాకిస్తాన్ ఒక దురహంకారంని ఎదుర్కోవాలంటే మరి బలమైన ప్రభుత్వం ఉండాలి. కాంగ్రెస్ వాళ్ళకి చాతనైతే లేదు. కాంగ్రెస్ వాళ్ళ పార్టీ దివాలా తీసిన పార్టీ, దానికి ఎవడు నాయకుడో ఎవరికి తెలుస్తలేదు. కాబట్టి దేశ ప్రజలు తప్పని పరిస్థితిలో మోడీ గారికి ఓట్లేసారు. మరి 2019లో పట గెలిచిన మోడీ ఈరోజు వరకు ఈ దేశ ప్రజలకి ఒక ముఖ్యంగా యూత్కి ఈ దేశం లోపల దాదాపు ఇప్పుడు 120 కోట్ల జనాభా అని చెప్పి మనం 2011 సెన్సస్లో చెప్పినప్పుడు ఇప్పుడు 2021 కావాల్సినటువంటి సెన్సస్ కాలేదు.